ఈరోజు ఇక్కడ సమావేశడానికి ముఖ్య కారణం 3.5 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి పట్టగట్టింది. దాని ఫలితంగా 151 ఎమ్మెల్యేల్ని అలాగే 22 మంది ఎంపీల్ని ఇస్తే ఇచ్చిన తర్వాత 3.5 ఏళ్ళైంది. 3.5 ఏళ్ళైన తర్వాత ఎక్కడ అభివృద్ధి, 3.5 ఏళ్లలో ఏం చేశారు మీరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం ట్వీట్ చేస్తే గ్రామసింహాలు పరిగెత్తుకుంటా నిద్రపోతున్నటువంటి గ్రామసింహాలు పరిగెత్తుకుంటా వచ్చి బహుబావు అని మరుగుతూ ఉన్నాయి. మనం చూడాలి వీళ్ళు సింహ గ్రామసింహాల మంత్రులా అని. ఎందుకంటే భాష సక్రమంగా లేదు, ఏ మంత్రికినూ మాట్లాడిన ఏ మంత్రికినూ భాష సక్రమంగా లేదు. భాష సక్రమం లేకుండా లేనటువంటి వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఎన్నుకున్నాం. మనం చూసినట్లయితే కనుక రాష్ట్రంలో సాధించింది 2 విషయాలు. 1, రాష్ట్రం అప్పులు పాలైంది. 2, బూతుల మంత్రుల్ని కొత్త బూతు మంత్రుల్ని మనం ఎన్నుకుంటా ఉన్నాం. సమస్యల మీద పోరాటం చేయిస్తానికి పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ చేస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? అన్నం తింటున్నారా, ఏమన్నా తింటున్నారా? వీళ్ళు సమస్యల మీద వాళ్ళకి స్పందించడం రాదు. పోలవరం గురించి మాట్లాడి అడిగితే దాని గురించి మాట్లాడడం రాదు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారికి మరి గృహాల గురించి మాట్లాడడం రాదు, మరి టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడడం రాదు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఐటీ అంటే ఏంటో తెలియనటువంటి ఆయనకి ఐటీ మంత్రి ఇచ్చారు గురువాడ అమర్నాథ్ గారికి. ఆయన నిద్రలేచి గబగబా ఐటీ అంటే ఏంటో ఫుల్ ఫామ్ తెలుసుకుంటా ఉన్నాడు. మరి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం గారు ఇంట్లో కూర్చుని బటన్ రెడ్డి గారు బటన్లు నొక్కుతూ ఉన్నారు, అదే పరిపాలన అనుకుంటారు. ప్రజల మందు వచ్చి నిలబడమనండి, ప్రజల్లోకి వచ్చి తిరగమని చెప్పండి ముఖ్యమంత్రి గారు. ప్యాలెస్కి మాత్రమే పరిమితం అయిపోయారు ముఖ్యమంత్రి గారు. ఆయన కుక్కలు మాత్రం బాగా మరుగుతూ ఉన్నాయి, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. భాష సక్రమంగా లేదు, పరిపాలన అంత అంటే అధ్వానంగా ఉంది. వాళ్ళ పరిపాలన ఏ రోడ్డు చూసినా తెలుస్తుంది. మన కృష్ణా జిల్లాలో పెడనలో కానీ మచిలీపట్నంలో కానీ ఎటు పక్కకి వెళ్ళినా రోడ్లు సక్రమంగా లేదు, వాళ్ళ పరిపాలన అది చూస్తే సరిపోతుంది. అలాగే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం మన పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన వచ్చినటువంటి జోగి రమేష్ గారికి ఇప్పుడు మంత్రివర్యులు మరి అనేస్తూ ఉన్నారు. పంచాయతీ నిధులు దాదాపు 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోంచి తీసేసి వాళ్ళకి తరలించుకుంది, మరి దాని గురించి మాట్లాడడం లేదు. జోగి రమేష్ గారు మాట్లాడితే సుపరిపాలన సుపరిపాలన అంటున్నారు. ఎక్కడుందయ్యా మీ సుపరిపాలన? ఏ ఊర్లో ఉంది మీ సుపరిపాలన? పడన చుట్టుపక్కల ఒక్క రోడ్ అయినా సరిగ్గా ఉందా? నువ్వు సుపరిపాలన గురించి మాట్లాడతావు, లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నావు, ఎక్కడుంది అద్భుతంగా? మడఅడవులు పడన నియోజకవర్గంలో మడఅడవులు నిన్న నేను ట్వీట్ చేశాను, మడఅడవుల దొంగ ఎవరు అని. నేను ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా పత్రికాముఖంగా, మడఅడవుల దొంగ జోగి రమేష్. మడఅడవుల్లో మరి కరెంట్ ఎలా వస్తుంది? మన అందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ప్రజలు పెడన నియోజకవర్గంలో ఆయన్ని గౌరవించి మామూలుగా ఓట్లేసి గెలిపిస్తే ఆయన చేసేది ఏంటిది? వాతావరణానికి పర్యావరణానికి హాని కలిగిస్తూ మడఅడవులు నరికేస్తారు. పెడన నియోజకవర్గంలో మీ సొంత సొత్త కాదు కదా, మడఅడవులు నరకడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? 1,00,000 రూపాయలు ఇస్తే 1 ఎకరం ఇచ్చేస్తున్నారు ఆయన బహుమతిగా ఎవరికంటే వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలకి. ఎంత తప్పది? మొన్న మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 103 కోట్లు అడిగారు. దేనికి అడిగారండి? సుపరిపాలన బాగా జరుగుతుంది రాష్ట్రంలో అన్నారు. 103 కోట్లు అడిగారు దేనికంటే? పెడన నియోజకవర్గం చాలా వెనకబడిపోయి ఉందంటున్నారు. పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, చేనేత పరిశ్రమలు కానీ, అలాగే రైతులు కానీ మంచి నియోజకవర్గాన్ని చేతులారా చెడగొట్టి పరిపాలన చేతగాక చెడగొట్టేస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు, మంత్రి గారు ఉన్నారంటే అది జోగి రమేష్ గారు. మాట సరిగ్గా మాట్లాడడం రాకుండా ఈ నీతో పవన్ కళ్యాణ్ వచ్చి డిబేట్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు నీ స్థాయి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకో. రాజశేఖర రెడ్డి గారు 2009లో నీకు టికెట్ ఇవ్వ క్రితం నీ బతికేయండి. ఇవాళ రోజున నీకు 1,000,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సమాధానం చెప్పాల్సిన అవసరం పడన ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి ఎంతైనా ఉంది నువ్వు. అలాగే నీ మంత్రి శాఖ ఏంటిది? బిల్డింగ్ గృహ నిర్మాణ శాఖ. మరి గృహ నిర్మాణ శాఖలో ఏం చేసావు? అధికారంలోకి వచ్చి చాలా రోజులైంది మీరు, నువ్వు మంత్రి శాఖ తీసుకుని చాలా రోజులైంది. ఏంటి పసుపు రంగుని బులుగు రంగుగా మార్చేస్తే అది అభివృద్ధా? టిట్కో ఇళ్ళకి 2,50,000 కట్టించుకున్నారు ఒక్కొక్కరితో, మరి వాళ్ళకి ఎందుకు పంచిపెట్టలేదు? అంత క్రితం ప్రభుత్వం ఏమో అధికారంలోకి రావేమో ఇచ్చేస్తే అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు.
టీడీపీ వాళ్ళు ఇప్పుడేమో మీరు ఇవ్వట్లేదు. మీ ఇద్దరు ఏంటి దోబుచ్చులాడుకుంటున్నారండి ఇక్కడ కూర్చుని? ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని మీరు దాచుకుని ఏం చేస్తారు? ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పటివరకు? సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన ప్రతి క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి. నీ స్థాయికి పవన్ కళ్యాణ్ అక్కర్లా, దమ్ముంటే పెడల్లోకి రా, పెడల నుంచి పెడల్లో పుట్టిన నాయకుడిని నేను, పెడన్ రా పెడల్లో డిబేట్ చేసుకుందాం. అన్ని 28ల మీద స్పందించక్కల, నేను ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ మీద స్పందించు. మడ అడవులు అలాగే చేనేత పరిశ్రమని ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నారు? అలాగే నీ శాఖ అయినటువంటి గృహ నిర్మాణ శాఖ ఏం చేసావు చెప్పు ప్రజలకు వచ్చి, సంజయ్ చెప్పు. పెడ నియోజకవర్గంలో తల ఎత్తుకుని ఎలా బతుకుతున్నావు నువ్వు? సిగ్గుండాలి. అలాగే మీరు చూసినట్లయితే కనుక గూడూరు మండలంలో నిన్న కాక మొన్న మీ గూడూరు మండల అధ్యక్షుడు, ఆయన పేరు కూడా చెప్తాను, తలుపుల కృష్ణ వచ్చి ప్రెస్ ముందు గోగ్గోలు పెడతా ఉన్నాడు రోడ్లు సరిగ్గా వేయలేదని. మరి మీ వైసీపీ ప్రభుత్వమే కదా, ఏంచింది? కాంట్రాక్టర్ కూడా మీ వైసీపీ కాంట్రాక్టరే, మరి ఎందుకు ఆయన కంగారు పడతాడు? ఏ మీ మధ్య అవినీతిలో భాగస్వామ్యం అవ్వలేదా? వాటాలు సరిగ్గా పంచుకోలేకపోయారా? వాటాలు పంచుకోలేక రోడ్డును పడ్డారు మీ నాయకులు. మీరొచ్చి మా నీతులు చెప్తున్నారా? మీరు ఎంతసేపు పడిపోయిన తెలుగుదేశాన్ని లేపడానికి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటారు, పడిపోయిన తెలుగుదేశాన్ని ఎందుకు లేపుతారు? మీకు చేత కాదు, విమర్శించడం కాదు, సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పండి, అప్పుడే మీరు ఆ మంత్రిత్వ శాఖలో ఉండడానికి అర్హులు తప్పకుండా. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం, రంగులు మారుస్తూ ఉన్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా, చాలా తప్పు. మీరు వెంటనే మీ తప్పులను సరిదిద్దుకోవాలి. అలాగే పెడన్ నియోజకవర్గంలో ఎవరి పొలంలో వాళ్ళు ఇసుక తవ్వుకున్నా మీకు ఇంత అని అమౌంట్ కట్టాల్సి వస్తుంది, డైరెక్ట్ పేమెంట్. నేను ఇంతవరకు ఇలాంటి మంత్రిని ఎక్కడా చూడలేదు నా 50 ఏళ్ల జీవితంలో. మీరు ఇంతని కడితే మీ పొలంలోది కూడా మీరు ఇసుక తీసుకెళ్ళిపోవచ్చు, ఇలాంటివి మడ అడవులు నరికేసుకోవచ్చు, మీరు ఆక్యుపై చేసుకోవచ్చు. భూ కబ్జాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు సముద్రం పక్కన ఉన్నటువంటి మడ అడవుల్లో మీరు భూ కబ్జాలు చేయడం ఎంతవరకు న్యాయం? ఇవన్నీ ఆలోచించుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారితో అక్కర్లా, నాతో కూర్చుని డిబేట్ చేయబడని నియోజకవర్గంలో, లేకపోతే మచిలీపట్నంలో, లేకపోతే విజయవాడలో, ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి డిబేట్ చేయ. ముందు ఏంటంటే నీ శాఖ గురించి తెలుసుకో, తెలుసుకుని ప్రజాభివృద్ధికి పాటుపడు. నీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆశలు పెట్టుకుని నీకు, నువ్వేదో చేస్తావు ప్రజలకని ఆశ పెట్టుకుని నీకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు. నువ్వు చేస్తున్నది ఏం లేదు, పచ్చి బూతులు తప్ప. ఆ కొడాల నానికి బ్రదర్ ట్విన్ బ్రదర్లా తయారు బూతులు మాట్లాడటంలో. నేను చెప్పొచ్చేది ఏంటంటే జోగిరమేష్ గారికి బూతులు మాట్లాడడం మాని సక్రమంగా మాట్లాడు. నీ మంత్రిత్వం మీద నీ శాఖ మీద ఫోకస్ చేయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పండి. అంతేగాని వక్ర బుద్ధులు చూపించి బూతులు మాట్లాడడం కాదు, చెత్తవాగుడు ఆపేయమని మరొకసారి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సుకన్య సంజన సమేత అంబటి రాంబాబు గారికి నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, అంత క్రితం ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలియదు, మీ ముందున్నటువంటి మంత్రి అనిల్ ఏం చేశాడో మీకు తెలియదు. టోటల్గా మీకు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, అక్కడ ఉన్నటువంటి దానివల్ల బాధ్యతలైనటువంటి నిర్వాసితులకి మీరు ఎటువంటి సహాయం చేయలేదు. మీరు ఎందుకండి మాట్లాడతారు, చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంబటి రాంబాబు గారు? మీరు ఫుట్పాత్, కేర్ ఆఫ్ ఫుట్పాత్ రాజశేఖర రెడ్డి గారి మంచితనం వల్ల మీరు ఈ రోజున ఎదిగి ఇక్కడ దాకా వచ్చారు. ఏం కావాలయ్యా నీకు ఈ వయసులో? తాత వయసు వచ్చింది నీకు, సుకన్యలు సంజనాలు ఎందుకు? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, డాక్టర్లను చేస్తావు రాజశేఖర రెడ్డి గారి చలవతో, ఎందుకు ఈ వయసులో నీకు పిచ్చి మాటలు, పిచ్చి ప్రకటనలు? ప్రజాసేవ కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నావు. ఎంతసేపు చంద్రబాబును లేపడానికి ఆయన దత్తపుత్రుడు అంటావు? ఏంది నువ్వు చేసే రాజకీయం? చేత కావట్లేదా? మీ నాయకుడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడా చంద్రబాబును లేపమని?